ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 చదువుకొని ప్రార్థన పూర్వకంగా వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 చదువుకొని ప్రార్థన పూర్వకంగా వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను. గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. అలలు వంచండి, ప్రార్థించుదువు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ పరిశుద్ధమగు ప్రశాంత సమయమున పరలోక విషయములయందు ధ్యానముంచుటకు, సత్య విషయములను చక్కగా గ్రహించుటకు, మా జీవితములను సరిచేసి సరిదిద్ది క్రమమైనటువంటి పద్ధతిలో నడుచుటకు జీవించుటకు కృపా సహాయం దయచేయమని నీ సన్నిధానంలో ఉన్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తుంటున్నా. మందిరమంతా కూడా ఆత్మతో నింపినందుకు వందనాలు. ఆత్మ సహాయం చేత మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మొట్టమొదట కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుచు, ఆయన మందిరములోనికి తీసుకుని రాబడినటువంటి పరిశుద్ధ సంఘం అంతటికి దేవుని నామమున శుభములను శుభాకాంక్షలను అందిస్తుంటున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని, దేవుడు మన సంఘమును కాపాడినాడని, సంఘములో క్షేమము అనుగ్రహిస్తూ ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నాడని విశ్వసిస్తూ సంఘమంతటి పక్షమున మన ప్రభు అయిన క్రీస్తునికి కృతజ్ఞతాస్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవుని ప్రియులారా, ఈ దినమున మన అధ్యక్ష మండలం మనకు ఏర్పాటు చేయబడినటువంటి అంశమేమనగా, లెంటు సమాధానపడు కాలం. లెంట్ ఏ టైమ్ ఆఫ్ రికన్సిలియేషన్. ప్రియులారా, మనం మరొక సీజన్లోనికి ప్రవేశపెట్టబడతా ఉంటున్నాం. మనం 25 నవంబర్ అడ్వెంట్ సీజన్లోనికి ప్రవేశపెట్టబడి క్రిస్మస్ వరకు, 1 జనవరి వరకు ఈ సీజన్ అంతా కూడా అడ్వెంట్ సీజన్గా మనం ఆరాధనలు, ప్రార్థనలు, సిద్ధపాటు అనేటటువంటిది కలిగి ఉన్నాం. ఇప్పుడు అడ్వెంట్ సీజన్లో నుంచి లెంట్ సీజన్లోనికి మనం పెట్టబడుతుంటున్నాం. మరి మనకందరికీ తెలుసు, లెంట్ సీజన్ 40 దినముల ఉపవాస ప్రార్థనలు, ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు, గుంపులు గుంపులుగా చేరి సంఘములో కుటుంబాలలో ఏర్పాటు చేయబడినటువంటి స్థలాలలో ప్రత్యేకమైనటువంటి రిట్రీట్లు, ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ దేవునికి అతి సమీపముగా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ వాక్యముతోనూ ప్రార్థనతోనూ ధ్యానముతోనూ మనము కాలాన్ని దేవునికి సమీపముగా మన జీవితాన్ని తీసుకొని వెళ్ళి పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ ఈ లెంట్ సీజన్లో మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకునే కాలమని జ్ఞాపకం చేయబడతా ఉంటుంది. గనుక ఈ లెంటు ప్రతి వ్యక్తికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి సీజన్.
మన బిజీ షెడ్యూల్డ్లో దైనందిన జీవితంలో ఉరుకులు పరుగులు, టైం అయిందండి, ఉరుకులు పరుగులతో కూడినటువంటి జీవితం. ఈ జీవితంతో దేవునికి సమయాన్ని మనం ఎక్కువగా వెచ్చించక ఆదిమ సంఘం ఈ ఉపవాసాన్ని ప్రకటించుకునేటటువంటి వారు. కానీ ఇది సరిపోవడం లేదు, ఈ సమయం సరిపోవడం లేదని చెప్పేసి ఆదిమ సంఘ క్రైస్తవ పెద్దలు, సంఘ పితరులు, సేవకులు, సంఘము కలిసి కొంచెం వేదాంతపరంగా చరిత్రలో దేవుని వాక్యములో ఆధారం చేసుకొని 40 అనేటటువంటి సంఖ్యను తీసుకొని 40 దినములు ఉపవాస ప్రార్థనలు చేసినటువంటి వారిని, 40 అనేటటువంటి సంఖ్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను తీసుకొని దీనిని ఏం చేసినారంటే 40 దినముల ఉపవాస ప్రార్థన లెంట్ సీజన్గా పెద్దలు సంఘ పితరులందరూ కూడా కలిసి సమాలోచన చేసి ఈ లెంట్ సీజన్లో ఈ 40 దినములు ఒక విశ్వాసికి ప్రాముఖ్యమైనటువంటి సమయముగా కేటాయించడం అనేటటువంటి జరిగింది. గనక దేవుని ప్రియులారా, ఈ లెంట్ కాలంలో మనం ఎక్కువ సమయాన్ని దేవునికి కేటాయిస్తూ వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసంలో బలపడుతూ దేవునిలో చిగురించాలని ఈ 40 దినముల కాలాన్ని మనకు పెట్టినారు. అందుకే మనం ఇప్పుడు అందులోనికి ప్రవేశిస్తుంటున్నాం. లెంట్ అనగా నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి సంవత్సరం మీరు వింటూ ఉన్నారు. నేను జ్ఞాపకం చేస్తున్న ఆ చివరి బెంచర్లు లెంట్ అంటే ఏంది చెప్పాలి. ఆ చివరి బెంచర్లు లెంట్ అంటే ఏంటో చెప్పాలి. లెంట్ శ్రమల దినాలు, లెంట్ అంటే శ్రమల దినాలు. ఇంకా తెలిసిన వాళ్ళు మీరు, చిగురించు కాలం. మీరు చూడండి, చలి పెడుతుందా, దుప్పట్లు కప్పుకుంటున్నారా అనుకుంటున్నాను. చలి బాగా ఎక్కువైంది, గాలులన్నీ కూడా చలిగాలులు వీస్తున్నాయి. ఈ ఫిబ్రవరి మాసంలో చెట్లు, కొమ్మలు ఇవన్నీ కూడా తన పాత జీవితాన్ని తీసేసుకుంటుంది. పాత ఆకులను రాల్చేసుకొని ఈ సమయంలో అది కొత్తదనాన్ని సంతరించుకుంటుంది, నూతనత్వాన్ని సంతరించుకుంటుంది. పాతదాని అంతా కూడా తీసివేసుకొని కొత్తదానిని సంతరించుకొని చక్కటి చిగురు, ఈ వసంతకాలంలో చక్కటి చిగురు మొలకెత్తుతూ ఉంటుంది. అది మొలకెత్తి తన వైభవాన్ని ప్రజలకు కనపరుచుకుంటుంది. దానినే గనుక మనము మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటే దేవుని ప్రియులారా, ఈ లెంట్ కాలంలో నిన్ను నీవు శుద్ధీకరించుకుని కాలం, నిన్ను నీవు పరీక్షించుకొని నీ ఆత్మీయ జీవితాన్ని చిగురించుకునేటటువంటి కాలం. అందుకే ఈ లెంట్ సీజన్లో మందిరానికి వచ్చినావంటే లేదా ఎక్కడనన్న గుంపులో కూర్చొని ప్రార్థనలో ఉన్నావంటే లేదా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ప్రార్థన కూర్చున్నావంటే నీ ధ్యాస, నీ ధ్యానం, నీ ఆత్మీయ జీవితం దేవునితో అటాచ్ కావాలి, దేవునితో లింకప్ అయి ఉండాలి. అప్పుడే మన ఆత్మీయ స్థాయి ఎదుగుతుందని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ మందిరానికి వచ్చి ఆమె ముఖంలో నువ్వు ముఖం పెట్టి, ఆయన ముఖంలో నువ్వు ముఖం పెట్టి,
చూసుకుంటే ఏమీ లాభం లేదు. నీ ముఖం దేవుని ముఖంలో ఉండాలి, నీ హృదయపు స్థితి కనెక్షన్ దేవునితో ఉండాలి, వాక్యంతో ఉండాలి. ఈడికొచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ నాతో చెప్పించుకునేటటువంటి పరిస్థితి రావద్దు 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 అని నేను చాలాసార్లు హెచ్చరించిన అదే స్థితిలో మీరుంటున్నారు. మానాలి, మార్పు చెందాలి, మారాలి. మార్పు చెందినప్పుడే యేసయ్యకు ఇష్టమైనటువంటి బిడ్డలంగా మనం ఉంటాం, లేకపోతే మనం దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలముగా ఉండలేము. గనక లెంట్ అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఏ టైమ్ ఆఫ్ రికన్సిలేషన్, సమాధానపడు సమయం లేదా కాలం, సమాధానపడేటటువంటి కాలం. దేవుని బిడ్డలారా, మనం సమాజాన్ని చూసినా, సంఘాన్ని చూసినా, ప్రభుత్వాలను చూసినా, కుటుంబాన్ని చూసినా, వ్యక్తుల సముదాయాన్ని చూసినా, అందరూ కూడా విభజింపబడి ఒకరి మీద ఒకరు ఆధిపత్య పోరు కొరకైనటువంటి విధానంలో సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారు. కుటుంబంలో ఆధిపత్య పోరు, సమాజంలో అధికారం కొరకు పోరు, ఇక్కడ సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా ఒక గుంపు ఒకవైపున, మరొక గుంపు మరొక వైపున. ఈ గుంపు ఏం చేస్తుందంటే, ఈ గుంపు ఆధిపత్యం కొరకు, అధికారం కొరకు, పెద్దరికం కొరకు ఈ గుంపు మీద దాడి చేస్తుంది. ఈ గుంపు ఏం చేస్తుంది, ఈ గుంపు కూడా ఆధికారం కొరకు, ఆధిపత్యం కొరకు, గుర్తింపు కొరకు మేము ఉనికిలో ఉన్నామని చెప్పేసి బయటికి చూపించుకోవడానికి ఈ గుంపు మరొక గుంపు మీద దాడి చేస్తుంది. ఇట్లా చర్చస్ అన్నీ కూడా గుంపులు గుంపులుగా విడిపోయినాయి. ఉమెన్స్ గుంపులు గుంపులుగా విడిపోయినరు, మెన్స్ గుంపులు గుంపులుగా విడిపోయినరు. దీంతో ఏం చేస్తుందంటే, ఒక గుంపు మరొక గుంపు మీద ఎలా దాడి చేయాలి, ఎలా హింసించాలి, ఎలా బాధ పెట్టాలి, ఏడ దొరుకుతాడు మనకు, ఎట్లా పట్టుకుందాం మనం, ఈ ఆలోచనలతో, ఈ విధానాలతో వ్యక్తి వాస్తవంగా సమాధానాన్ని కోల్పోతున్నాడు. వ్యక్తి, దేవుని సంఘములో ఉన్నటువంటి వ్యక్తి, మనం బయటి ప్రపంచానికి సమాధానము సఖ్యతను అందించవలసినటువంటి మనమే ఒకరి మీద ఒకరం ద్వేషం, ఒకరి మీద ఒకరికి కోపాలు, విద్వేషాలు, కక్షలు ఇవన్నీ పెట్టుకోవడం ద్వారా హృదయంలో సమాధానం ఉండవలసినటువంటి హృదయంలో ఈ కక్షలు, ద్వేషాలు, అసూయలు వచ్చి చేరి సమాధానాన్ని బయటికి పంపించేసినాయి, సమాధానానికి బయటికి పంపించేసినాయి. దీనితో ఇంట్లో పండుకుందామంటే నిద్ర పట్టదు, అదే ఆలోచన. తినేటప్పుడు అదే ఆలోచన, నడిచేటప్పుడు అదే ఆలోచన, మందిరంలో కూర్చున్నప్పుడు అదే ఆలోచన. ఈ ఆలోచనలతో నువ్వేం చేస్తున్నావంటే, దేవుని ప్రియులారా, ఒక వ్యక్తిని హింసిస్తున్నావు, ఒక వ్యక్తిని మానసికంగా బాధ పెడుతున్నావు, ఒక వ్యక్తిని శారీరకంగా దూషిస్తున్నావు. దీనితో గుంపుల మధ్య సమాధానం లేకపోవడం, చర్చెస్ మధ్య సమాధానం లేకపోవడం, కుటుంబంలో సమాధానం లేకపోవడం, వ్యక్తుల మధ్య సమాధానం లేకపోవడం. అందుకే దేవుని ప్రియులారా, వాక్య భాగంలోనికి వెళ్తే ఒక గుంపు, 11 మంది గుంపు ఒక సైడ్ ఉన్నారు, యోసేపు ఒక్కడు ఒంటరిగా ఉన్నాడు. పాపం అడవిలో ఉన్నటువంటి అన్నలందరి క్షేమం కొరకు చూసి వద్దామని, వాళ్ళకు భోజనం కూడా తీసుకొని పోదామని
తన తండ్రి చేత సెలవు పుచ్చుకొని వెళ్తా ఉంటుంటే వారందరూ కూడా వీడు తండ్రికి ప్రియమైనటువంటి వాడు, వీడు కలలు కనేటటువంటి వాడు, వీడు దర్శనాలను చెప్పేటటువంటి వాడు అని చెప్పేసి ఆ చిన్నవాడైన యోసేపు మీద మిగతా వాళ్ళందరూ కూడా పగబట్టిండ్రు, ద్వేషాన్ని రగుల్చుకున్నారు, అసూయను నింపుకున్నారు. కనుక ప్రేమతో స్వీకరించినారు, వచ్చిన తర్వాత పిడిగుద్దులు గుద్దినారు, శారీరకంగా హింస పెట్టినారు, మానసికంగా హింస పెట్టినారు. ఒకడంటాడు విని చంపేద్దాంరా అంటాడు, మరొకడంటాడు ఏ వద్ర విని కొట్టి ఇడిచిపెడదాం అంటాడు, మరొకడంటాడు విని తిట్టి విడిచిపెడదామని అంటాడు. రకరకాలైనటువంటి వేదన, రకరకాలైనటువంటి హింస. గనక చివరికి ఆ యోసేపును తీసుకొని పోయి గోతిలో పడేసినారు. గోతిలో పడేసినటువంటి వేళలో మరొకడంటాడు పడేయడం ద్వారా లాభం లేదు, వీణ్ణి వ్యాపారస్తులకు అమ్మేద్దాం ఎవరికైనా సరే అని చెప్పేసి మళ్ళా పాడుపోయినటువంటి గోతిలో నుంచి తీసి బాటసారులైనటువంటి ఆ వ్యాపారస్తులకు వెండి నాణ్యాలకు అమ్మేసిండ్రు, బానిసగా అమ్మేసిండ్రు. ఎంత బాధ అండి, ఎంత వేదన అండి. వాళ్ళు తీసుకొని పోయి, ఆ వ్యాపారస్తులు తీసుకొని పోయి ఐగుప్తు దేశంలో బానిస మార్కెట్లో ఆ పిల్లోని నుంచిన అక్కడ నుంచి కూడా అమ్మబడ్డాడు, ఫరో ఇంటికి అమ్మబడ్డాడు. ఫరో ఇంట్లో కూడా వేదనలే, ఫరో ఇంట్లో కూడా క్షేమం లేదు. ఆయన మీద మోపబడినటువంటి నిందలను బట్టి, ఆయన పొందినటువంటి అవమానాన్ని బట్టి అక్కడ నుంచి కూడా చెరసాల నాయకులకు అప్పగింపబడి దెబ్బలు కొట్టబడి చెరసాలలో వేయబడ్డాడు. ఏనాడు కూడా ఈ స్థితి కలిగించినటువంటి వాణ్ణి దూషించలే, ఏనాడు కూడా చెరసాలలో కూర్చొని వాళ్ళ మీద దుమ్మెత్తిపోయలే, ఏనాడు కూడా వారిని దూషించలే. గుద్దినప్పుడు, గోతిలో పడేసినప్పుడు, బానిస మార్కెట్లో వస్తువుగా అమ్మినప్పుడు, చెరసాలలో వేయబడ్డప్పుడు ఈ స్థితిగతులన్నీ కూడా వేదనకరమైనటువంటి స్థితిగతులే, ఆయాసకరమైన స్థితిగతులే, దుఃఖముతో కూడినటువంటి పరిస్థితే. కానీ పాపం ఆ బాలుడైనటువంటి యోసేపు ఏనాడు కూడా ఎవరిని, స్థితిని గతిని కలిగించినటువంటి వారిని ఎవరిని కూడా దూషించలే, హింసించలే. చివరకు దేవుని ప్రియులారా, భక్తి కలిగిన వాడు గనక, దేవునితో ఎక్కువ సఖ్యత కలిగినటువంటి వాడు గనక, దేవుని మీద ఎక్కువ ఆధారపడినటువంటి వాడు గనక, ఆయన స్థితిని బట్టి, ఆయన హృదయ స్థితిని బట్టి దేవుడు అనుకోకుండా వెంటనే ఆ దేశానికి ప్రధానమంత్రిని చేసినాడు. ఆ సమయంలో దేవుని ప్రియులారా, కనానులో గొప్ప కరువును బట్టి ప్రజలందరూ అల్లమటిస్తున్నారు, పశువులకు మేత లేదు, మనుషులకు భోజనము లేదు. గనుక ఎక్కడ ఉంది అంటే ఐగుప్తు దేశంలో ధాన్యం సమృద్ధిగా ఉంది, గనుక మిగతా వాళ్ళంతా సంచులు పట్టుకొని ధాన్యం కొరకై ఐగుప్తు దేశానికి వెళ్ళినారు. ఆ సమయంలో రాజుగారింట్లో వీళ్ళు నిలబడ్డారు. ప్రధానమంత్రి అయినటువంటి యోసేపు గారు అక్కడున్నారు, వాళ్ళందరూ లైన్లో నిలబడ్డారు, ఈయన కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళను గుర్తుపట్టిండు యోసేపు, చిన్న ప్రాయంలో అమ్మబడ్డాడు, దూరం చేయబడ్డాడు, చాలా కాలం తర్వాత వాళ్ళు వచ్చినారు. యోసేపు గారు వాళ్ళని గుర్తుపట్టినాడు.
ఏం చేయాలి ఇప్పుడు? అలా ప్రతీకారం తీర్చుకోవాలనా, దెబ్బలు కొట్టించాలనా, హింసించాలనా, చెరసాలలో పెట్టించాలనా, ఏం చేయాలి ఇప్పుడు ఆయన? దేవుని ప్రియులారా, ఎ టైమ్ ఆఫ్ రికన్సిలియేషన్, సమాధానపడు సమయం, సమాధానపడు కాలం. వెంటనే అందరినీ పంపించేసినాడు యోసేపు గారు. చాలా ఏడ్చిండు, కోపపల్లే, ద్వేషాన్ని రగిలించుకోలే, దొరికినాడు రా శత్రువు అని అనుకోలే, ఒంటరిగా ఉండి ఏడవడం మొదలుపెట్టినాడు, కన్నీళ్లు కారవడం మొదలుపెట్టినాడు. అందుకే దేవుని ప్రియులారా, క్షమించే హృదయం, క్షమించమని అడిగే హృదయం, ఇవి రెండు దేవునివి. క్షమించే హృదయం, క్షమించమని అడిగే హృదయం, ఇవి రెండు కూడా దేవునివి. గనక ఈ సమయంలో దేవుడు యోసేపు ముందర వారిని నిలవబెట్టినాడు. గనక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయాన్ని దేవుని కొరకైనటువంటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలి. అందుకే మనం చదువుకున్నటువంటి ఆ 45వ అధ్యాయంలో ఒక మాట, చాలా చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దేవుడు. 4వ వచనం, అంతటా యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. నా దగ్గరకు రండి, నా దగ్గరకు రండి. ఇది శత్రువులను సహితం మిత్రునిగా చేసుకొని దేవుని మనస్సును కనపరిచేటటువంటి సమయం. కమ్ టు నియర్, నా దగ్గరకు రండి. దేవుని ప్రియులారా, దేవుని దగ్గరకు వెళ్ళాలి. దేవుని దగ్గరకు వెళితే దేవుని మనస్సు నీకు ధరింపజేస్తాడు. గనుక దేవుని దగ్గరకు వెళితే అక్కడ క్షమాపణ దొరుకుతుంది, అక్కడ పశ్చాత్తాపం దొరుకుతుంది, అక్కడ నిజమైనటువంటి హృదయం ఏంటో కనబరచబడుతుంది. వాక్యం దగ్గరికి రాక, దేవుని దగ్గరికి రాక, నీ చిత్తానుసారంగా నీ ఆలోచన ప్రకారంగా నువ్వు వెళితే నీవెక్కడ కూడా యు వాంట్ ఫైండ్ అవుట్ రికన్సిలేషన్, నీవెక్కడ కూడా సమాధానాన్ని పొందుకోలేవు, నీవెక్కడ కూడా సంతోషంగా ఉండలేవు. కేవలం దేవుని దగ్గరికి వచ్చి గోజాడితే, అడిగితే, ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు ఆ మనస్సును నీకు కలిగిస్తాడు. అందుకే యోసేపు ఎప్పుడు కూడా దేవుని విడిచి దూరంగా ఉండలే. వీరొచ్చినారు గనక వీరికి ఆ మనస్సును కనపరుస్తున్నాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా, యాకోబు యోసేపులు ఇద్దరు అన్నదమ్ములు. యాకోబు ఏషావును మోసం చేసి పారిపోయాడు. పారిపోయి పద్దనారం నుంచి తిరిగి వస్తూ ఉన్నాడు. వచ్చిన తర్వాత మొదట భార్యలను, దాసులను, పశువులను, చిన్నపిల్లలను అందరిని పంపిన తర్వాత లాస్ట్కి ఆయన వచ్చిండు కదా, యాకోబు వచ్చిన తర్వాత ఏం సంభాషణ జరుగుతుంది వాళ్ళ మధ్యన? నా కానుకలను తీసుకో, నాకు దేవుడు సమృద్ధిగా ఇచ్చినాడు అని అంటున్నాడు. కానీ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా, ఆదికాండం 33వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం.
33వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు యాకోబు దేవుని ముఖము చూచినట్లు, చూసారా, దేవుని ముఖము చూసినట్లు నీ ముఖమును చూసి తిని. అసలు అక్కడ ఆయన ఎప్పుడు చంపుదము అని తిరుగుతున్నటువంటి వాడు ఏశావు. ఎప్పుడు దొరుకుతాడు వీడు, ఎప్పుడు కనబడతాడు వీడు, నన్ను మోసగించి వెళ్ళినాడు, దొంగిలించి వెళ్ళినాడు దీవెనలన్నీ, ఎప్పుడు దొరుకుతాడా, విని చంపేద్దాం అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. ఇప్పుడు తిరిగి యాకోబు రాగానే ఏమంటున్నాడు, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని. రికన్సిలియేషన్, ఒకరిని ఒకరు క్షమించుకోవడం, ఒకరిని ఒకరు క్షమించుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక ఇక్కడ కూడా యోసేపు పగ తీర్చుకోవడంలే, ముఖం అక్కడ దింపుకోవడంలే, మీరెవరో నాకు తెలియదని వెళ్ళిపోవడంలే, ఏడుస్తున్నాడు, పశ్చాత్తాప పడుతున్నాడు. మా తండ్రి గారు ఎలా ఉన్నాడు, బెన్యమీను ఎలా ఉన్నాడు, ఇంకా 5 సంవత్సరాల కాలం కరువు సంభవిస్తుంది కనుక తిరిగి రండి అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. తీసుకొని రండి, ఇక్కడనే జీవించుదాం అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని ప్రియులారా, సమాధానం అందించవలసినటువంటి సంఘం, సమాధానంతో ప్రపంచాన్ని నింపవలసినటువంటి సంఘం గుంపులు గుంపులుగా విడిపోయి ఒకరి మీద ఒకరు కక్షలు, ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెట్టుకుంటే నీవెలా దేవుని కుమారుడవని అనిపించుకుంటావు, నీవెలా దేవుని కుమార్తెవని అనిపించుకుంటావు. నిజంగా నీవు దేవుని కుమార్తెవేనా, నిజంగా నీవు దేవుని కుమారుడవేనా? అందుకే ఈ సమయం సమాధానపడు కాల సమయం ఉండకూడదు. ద్వేషం ఉండకూడదు, కక్షలుండకూడదు, విద్వేషాలుండకూడదు. ఒకవేళ ఉన్నావా, నీవు దేవుని బిడ్డవు కావు, దేవుని కుమారుడు కావు. వెంటనే దాన్ని తీసేసుకోవాలి, వెంటనే రికన్సిలేషన్, సమాధాన పడాలి. అప్పుడు దేవుని సంఘములో సమాధానం విరసిల్లుతుంది, దేవుని సంఘములో సమాధానం కొలువై ఉంటుంది. మాట్లాడుకోండి, ఒకరినొకరు పలకరించుకోండి, గోడ కట్టుకుంటారు ఎందుకు మధ్యన? మీ ఆస్తులు వాళ్ళు పంచుకోలేరు, వాళ్ళ ఆస్తులు మీరు పంచుకోలేరు, వాళ్ళ ధనం మీరు దోసుకపోలేరు, వారి ధనం మీరు దోసుకపోలేరు, ఎవరి ధనం ఎవరు దోసుకపోలేరు. కానీ దేవుని యొక్క రక్తములో కడగబడినటువంటి బిడ్డలముగా ఏకాత్మ ఏక మనస్సు అయి ఉండాలి, సమాధాన హృదయం ఉండాలి. అందుకే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యోసేపు ఒంటరివాడుగా హింస పొందినప్పటికీ, గాయపరచబడ్డప్పటికీ, వేదన పొందినప్పటికీ, ఆ పగలగొట్టబడినటువంటి హృదయములో నుంచి, వేదన పొందినటువంటి హృదయములో నుంచి క్షమాపణ వస్తుంది, క్షమించే మనసు బయటికి వస్తుంది. క్షమాపణ పొందుకుంటున్నారు, క్షమాపణ అందిస్తూ ఉంటున్నాడు, వారిద్దరిని కూడా ఏకం చేస్తూ ఉంటున్నారు. అందుకని దేవుని ప్రియులారా, ఎఫెసీ సంఘంలో ఎన్ని సంవత్సరాలు సేవ చేసిండు పౌలు గారు? ఎఫెసీ సంఘములో ఎన్ని సంవత్సరాలు సేవ చేసిండు? 3 ఇయర్స్, 3 సంవత్సరాలు సేవ చేశాడు. 3 సంవత్సరాలలో అద్భుతమైనటువంటి సేవ చేసి బలమైనటువంటి సంఘాన్ని కట్టినాడు. బలమైనటువంటి సంఘాన్ని కట్టిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, సంఘంలో లేడు. ఇప్పుడు సంఘంలో లేడు. అయితే యూదులు అనుకుంటున్నారు, యూదులు ఏమని అనుకుంటున్నారంటే,
దేవుడు మా దేవుడు, రక్షణ మాది, మేమిస్తేనే మీకు రక్షణ. దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు, అన్యులకు దేవుడు కాడు అని రెండు గుంపులు ఏర్పడ్డాయి. ఒకటి సున్నతి పొందిన గుంపు, మరొకటి సున్నతి పొందని గుంపు. ఈ రెండు గుంపులు, వీరి మీద ఈ ఇశ్రాయేలు యూదుల గుంపు ఆధిపత్యం చేస్తూ ఉంటుంది. విభజింపబడిపోయింది, ఒకరిని ఒకరు అంగీకరించుకోవడం లేదు. ఏసయ్యలోనికే, రక్షణలోనికే వచ్చిండ్రు, ఏసయ్యలోనికి విశ్వాసంలోనికే వచ్చిండ్రు, కానీ ఒక దగ్గర కలిసి ఉండడం లేదు, ఒకరిని ఒకరు అంగీకరించుకోవడం లేదు. ఒకరి మనసులోని మాట మరొకరు అంగీకరించడం లేదు. ఒకరి మనసులో నుంచి మాట వస్తే అదెందుకు, వాడేనా చేసేది, వీడేనా చేసేది? అంగీకార స్వభావము లేదడా? అంగీకార స్వభావము లేనటువంటి దగ్గర సమాధానం ఉండగలదా? నన్ను మీరు అంగీకరించినప్పుడు, నేను మిమ్మల్ని అంగీకరించినప్పుడు భేదాభిప్రాయములు అనేటటువంటివి వచ్చేస్తాయి. భేదాభిప్రాయములు వచ్చినటువంటి స్థలములో శాంతికి స్థలము లేదు, సమాధానానికి స్థలము లేదు. యూదులు ఏమంటున్నారు? రక్షణ మాది, దేవుడు మాది. సువార్త ప్రకటించిన తర్వాత సున్నతి అవసరం లేదు. విశ్వాసం ద్వారా, దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ద్వారా రక్షణ పొందుకోవచ్చు, దేవుణ్ణి అంగీకరించవచ్చు. గనుక వారి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు నింపుదల కలిగినటువంటి వాడు. అయితే వీళ్ళు పాతకాలముళ్ళు గనుక, ఈ అన్య జనాంగం అనేటటువంటి వారు కొత్తగా వచ్చినటువంటి వారు గనుక, కొత్తగా వచ్చినటువంటి వారిని ఈ పాత వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు, అంగీకరించడం లేదు. ఆ మాట 2వ అధ్యాయం ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనం కనుగొనగలము. కాబట్టి మునుపు శరీర విషయంలో అనిజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేననబడిన వారు మీరు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఇది ఇద్దరికి చెప్తున్నాడు. ఒకవైపున యూదులకు చెప్తున్నాడు, మరొక వైపున అన్యజనులకు చెప్తున్నాడు. ఇది చెరసాల నుంచి రాయబడుతున్నటువంటి పత్రిక. ఆయనకు తెలిసింది రెండు గుంపులుగా విభజింపబడిపోయి ఒకరిని ఒకరు అంగీకారం చేసుకొనక భేదాభిప్రాయములతో ఉండి సమాధానం సంతోషం పొందుకలేనటువంటి ఎఫెసి సంఘముగా మారిపోయింది. కనుక మీరు దూరస్తులు, పరదేశులు, దేవుడు లేనటువంటి వారు, ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక అన్యజనంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన సమాధాన సువార్త మీ యొద్దకు వచ్చింది, మీ యొద్దకు వచ్చింది. మీరు అంగీకరించినారు, దేవుని పొందుకున్నారు. గనుక యూదులైనటువంటి మీరు, అన్యజనులైనటువంటి ఈ ప్రజలను మీరు క్రీస్తు యేసు వలన అంగీకారం పొందుకోవాలి. మీ ఉభయులను సమాజములో కులాలు, వర్గాలు, భేదాలు, మతములు ఇవన్నిటితో విభజింపబడిపోయింది. కులాల పోరు ఒకవైపున, మతాల పోరు ఒకవైపున,
ఆధిపత్య పోరు ఒకవైపున ఇలా ఒక్కొక్క విధానంలో ఉన్నటువంటి స్థితిని ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. వీరు అంగీకరించడం లేదు, యాక్సెప్ట్ చేయడం లేదు. వారు యేసయ్య రక్తంలో కడగబడిన వారే, మీరు కూడా మీ గోత్రంలో యేసయ్య పుట్టినటువంటి వాడే. రక్షణ మీకు వచ్చినప్పటికీ విశ్వాసం ద్వారా వారు విశ్వాసంలోనికి రాబడ్డారు, క్రీస్తులోనికి తీసుకుని రాబడ్డారు. క్రీస్తులోనికి తీసుకొని రాబడినటువంటి వారిని మీరు అంగీకరించకపోతే భేదాభిప్రాయాలు వస్తాయి, సంఘములో సమాధానం ఉండదు, సంఘములో దేవుని కుమారులు అనిపించుకోరు. అందుకే వాక్యం ఏం చెప్తున్నది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. గనుక దేవుని కుమారులు ఎలా అనబడతారు, సమాధానం పొందుకున్నప్పుడే, ఒకరిని ఒకరం అంగీకరించినప్పుడే, ఒకరిని ఒకరం ప్రేమించినప్పుడే. అది మన మధ్యలో సఖ్యత, ప్రేమ, అనురాగాలు అనేటటువంటివి బలపడతాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ రక్తం ద్వారా గ్రీకు వాడని, రోమీయుడని, యూదుడని, అన్యుడని ఏ భేదము లేదు, అందరి కొరకు, ప్రపంచ మానవాళ్ళంతటి కొరకు, సమాధానం కొరకు దేవుడు తన రక్తాన్ని సిలువలో ధారపోసినాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా నీ నా పాపములన్నీ కూడా కడగబడ్డాయి. యూదుల పాపాలే కడగబడ్డాయని కాదు, గ్రీకుల పాపాలే కడగబడ్డాయని కాదు, రోమీయుల పాపాలే కడగబడ్డాయని కాదు, అన్యుల పాపాలే కడగబడ్డాయని కాదు, ప్రపంచ మానవాళి యొక్క పాపములన్నీ కూడా ఆయన సంధి చేసి సిలువ రక్తాన్ని కార్చి నిన్ను నన్ను మనలను అందరినీ కూడా తన సొత్తుగా చేసుకున్నాడు, తన బిడ్డలనుగా చేసుకున్నాడు. తన బిడ్డలుగా చేసుకున్నటువంటి సమయంలో ఎందుకు సమాధానానికి దూరంగా ఉంటారు, ఎందుకు ఒకరిని ఒకరు అంగీకరించరు, ఎందుకు ఒకరిని ఒకరు ప్రేమించరు, ఎందుకు గుంపులు గుంపులుగా తయారవుతారు, ఎందుకు గ్రూపిజం చేస్తారు? ఈ విషయాలను దేవుడు పౌలు ద్వారా మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. గనుక సంఘములో ఒకరిని ఒకరు అంగీకరించుకోవాలి. ఒకవేళ నీకు ద్వేషం ఉంటే మనసులో దేవునికి అప్పచెప్పు. దేవుడే తగిన కాలమందు వారిని కూడా సరిచేసి, సరిదిద్ది, సక్రమమైనటువంటి మార్గంలో నడిపింపజేస్తాడు. గనుక ప్రిలారా, ఒకరిని ఒకరం అంగీకరించేటటువంటి విధానంలో ఈ లెంట్ కాలంలో ఉండాలి. మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటుంటే, విశ్వాసంలో మనం బలపడాలి, విశ్వాసంలో బలపడాలి, క్రీస్తు యొక్క విశ్వాసంలో బలపడాలి. యేసయ్య, వాళ్ళ మమ్మీ, మరియమ్మ, డిసైపుల్స్, శిష్యులు అందరూ కూడా కలిసి మ్యారేజ్లో ఉన్నారు, వివాహ వేడుకల్లో ఉన్నారు. వివాహ వేడుక అనేటటువంటిది సంతోషాన్ని, సమాధానాన్ని, ఉత్సవాన్ని జరుపుకునేటటువంటి సమయం. ఆ సంతోషము, ఆ సమాధానము, ఆ ఉత్సవాన్ని జరుపుకునేటటువంటి సమయంలో అనుకోకుండా సమస్య ఉద్భవించింది. అనుకోకుండా సమస్య ఎలా ఉద్భవించిందంటే, దేవుని ప్రియులారా, యూదుల మ్యారేజెస్ వేరు, క్రిస్టియన్ మ్యారేజెస్ వేరు. యూదుల మ్యారేజెస్లో వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ ట్రెడిషన్స్ ప్రకారం జరుగుతుంది. వాళ్ళు తప్పకుండా వచ్చినటువంటి ప్రతి బంధువుకు, ప్రతి చుట్టాలకు, ప్రియమైనటువంటి వారికి, మ్యారేజ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ద్రాక్షారసం ఇవ్వడం వాళ్ళ ఆచారం, వాళ్ళ ట్రెడిషన్. అది గొప్పగా భావిస్తారు దాన్ని, అది ఉన్నతంగా భావిస్తారు వాళ్ళు. కనుక ఒకవేళ ఆ ప్రధానమైనటువంటి ద్రాక్షారసం అయిపోతే,
వారికి ఒక పెద్ద సమస్యగా అవమానంగా ఆ ట్రెడిషన్లో ఉంది. అనుకోకుండా ద్రాక్షారసం అయిపోయింది, సమస్య అనేటటువంటిది ఉద్భవించింది, ఉత్పన్నమయ్యింది. ఎవరి హృదయాలలో సమాధానం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలలో, పెళ్లికొచ్చినటువంటి వారిలో కానీ, విశేషంగా ఆ కుటుంబంలో వివాహమయ్యేటటువంటి ఆ కుటుంబంలో నిజమైనటువంటి సంతోషము, సమాధానం లేదు. ఒక తొందర. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లయితే ఈ సమస్య తీర్తది? మన ఇండ్లలో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆరోగ్యం విషయంలో కానీ సమస్య వస్తే, అంతేకాకుండా ఉద్యోగ జీవితంలో కూడా సమస్య వస్తే, జీవితంలో, కుటుంబంలో, ఉద్యోగ జీవితంలో, మనం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఏదైనా సమస్య వస్తే, నిజముగా తొందరపడక మన విశ్వాసాన్ని గనక దేవుని మీద ఉంచితే తప్పకుండా పరిష్కారం, సమయాన్ని బట్టి దేవుడు తప్పకుండా పరిష్కారాన్ని అనుగ్రహిస్తాడు. గనక యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వివాహంలో ఉన్నాడు. వాళ్ళ మమ్మీ అంటుంది, నాయన ద్రాక్షారసం అయిపోయిందట అన్నప్పుడు, నా సమయం ఇంకా రాలేదు. అందరి లోపల టెన్షన్ మొదలైంది, కుటుంబంలో కూడా టెన్షన్ మొదలైంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు ఎవరు చేస్తారు ఇది, ఎలా అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నాడు గనక, ఆయన జ్ఞాపకం చేసిన, వాళ్ళ మమ్మీ జ్ఞాపకం చేసి, ఆయన చెప్పినట్టు చేయండి, ఆయన చెప్పినట్టు చేయండి, చెప్పినట్టు చేయండి అంటే యేసయ్య మనసు ఏం చెప్తుందో దాని మీద చేయాలి. యేసయ్య మనసు ఆ నోటిలో నుంచి ఏ మాట వస్తుందో ఆ మాటను అనుకరిస్తే, ఆ మాటను అనుసరిస్తే, ఆ మాట మీద విశ్వాసం ఉంచితే తప్పకుండా నీవు, నేను, సంఘం, కుటుంబం, పరిస్థితి మారిపోతాయి, సంపూర్ణంగా మారిపోతుంది. కాన ఆయన పెరిగినటువంటి ఊరికి చాలా సమీపంలో ఉంది. పెరిగిన ఊరేది? నజరేత్. నజరేత్కు సమీపంలో కానా ఉంది. కానా ఎక్కడ ఉందంటే గలిలయ ప్రాంతంలో, ఆ కపెర్నహూము అనేటటువంటి టౌన్కు సమీపంలో ఉంది. అక్కడ ఆయన పరిచర్య మొదలుపెట్టినప్పుడు మొట్టమొదట ఆ వివాహానికి హాజరైనాడు. కనుక ఆ వివాహంలో సమస్య ఉత్పన్నమైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సూపర్ న్యాచురల్ అద్భుతాన్ని అక్కడ కనపరిచినాడు. సాధారణమైనటువంటి వాడిగా వెళ్ళినాడు, మరియమ్మ కుమారునిగానే వెళ్ళినాడు, వాళ్ళలో పెరిగిన వాడినిగానే వెళ్ళినాడు. మన బాబు కదా అని అందరు అనుకుంటున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తరువాత వాళ్ళ మమ్మీ మరియమ్మ గారు ఆయన చెప్పినట్టు చేయండి అని శిష్యులకు ఏదైతే చెప్పినరో అక్కడికి వెళ్ళి ఆయన చెప్పినట్టు చేస్తే స్థితిని మార్చే దేవుడు, గతిని మార్చే దేవుడు, పరిస్థితులన్నిటిని కూడా సమాధానంలోనికి తీసుకొని వచ్చేటటువంటి దేవుడు. ఆయన అక్కడ ఉండడం ద్వారా, ఆ వివాహంలో ఉండడం ద్వారా, ఆ కుటుంబంలో ఉండడం ద్వారా, ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యకు సమీపంలో ఉండడం ద్వారా సమస్య పరిష్కారం కాగలదు. అందుకే దేవుడు నీళ్లను పోసినాడు, ద్రాక్షరసాన్ని తీసినాడు, అద్భుతాన్ని చేసినాడు. చివరి వచనంలో లూకాసు, మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 2:11 అదే మాట అక్కడ రాయబడుతుంది. చూడండి, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి
తన మహిమను బయలుపరచెను, తన మహిమను బయలుపరచెను. అందువలన అందువలన ఆయన శిష్యులు చూసి చూడండి, ఒక అద్భుతం జరిగింది గనక అందువలన ఆయన యందు ఆయన శిష్యులు విశ్వాసం ఉంచిరి. విశ్వాసములు స్థిరపడాలి, విశ్వాసములు బలపడాలి, విశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలి, విశ్వాసం యొక్క లోతును ఎత్తును పొడవు వెడల్పును పరిధులను చీల్చుకొని వెళ్ళాలి. అప్పుడు నీవు కదిలింపబడవు. నీ బంధం, నీ రిలేషన్షిప్, నీ కుటుంబ జీవితం, భార్యభర్తల జీవితం, సంఘ జీవితం, వ్యక్తిగత జీవితం ఏసయ్యలో బలపడుతుంది గనుక, ఏసయ్యలో విశ్వాసంలో ఉంటుంది గనుక గొప్పగా దీవింపబడతావు, గొప్పగా ఆశీర్వదింపబడతావు. ఏ సమస్య వచ్చినా దేవుని ముందర పెట్టాలి, ప్రభు సమస్య ఇది నాయన, నీకు అసాధ్యం అంటే ఇది లేదు, నీకు సమస్తం సాధ్యమే, ఈ సమస్యతో నీ ముందరకు వస్తున్నాను, కన్నీళ్లతో నీ ముందరకు వస్తున్నాను, హృదయ వేదనతో ఈ సమయంలో నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను బలపరచు, నా సమస్యను తీర్చు, నా విశ్వాసం యొక్క లోతును పెంచు. కానాలో జరిగినటువంటి, గలిలయలోని కానాలో జరిగిన ఆ అద్భుతమైనటువంటి క్రియను బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినారు కనుక నీ జీవితంలో, నా జీవితంలో, మన సంఘ జీవితంలో కూర్చున్నటువంటి మనందరి కుటుంబ జీవితంలో దేవుడు గొప్పవాడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త అయినటువంటి దేవుడు. నీకు నాకు ఇలాంటి సమాధానాన్ని ఇస్తాడు, ఇలాంటి అద్భుతాలను చేస్తాడు, మన విశ్వాసాన్ని పెంపొందిస్తాడు. కనుక ప్రియులారా, లెంట్ కాలాన్ని, ఎక్కువ సమయాన్ని దేవునికి కేటాయించండి. ఈ సమయంలో విశేషముగా నీ శత్రువు ఎవరైనా ఉంటే వెళ్ళి పలకరించు, సమాధానపడు, దేవుని మనసును ప్రకటించి నీ ముఖమును దేవుని ముఖముగా చూసి తిని అని వెలబుచ్చు. అంతేకాకుండా ఒకరిని ఒకరు అంగీకరించండి, ఒకరిని ఒకరు ప్రేమించండి, ఒకరిని ఒకరి గౌరవించండి. అద్భుతకరమైనటువంటి దేవుని యొద్దకు మీరు వచ్చినారు, మీ విశ్వాసంలో పెంపొందండి. అలాంటి కృప ఈ 40 దినములే కాదు గాని మన బ్రతకంతయి కూడా దేవుడు మనతో ఉంటాడని, సమాధానపరుస్తాడని, మన విశ్వాసంలో బలపరుస్తాడని విశ్వసిస్తుంటున్నాను. అలాంటి నడిపింపు, అలాంటి సహాయం, అలాంటి కృప క్రీస్తు మనందరికీ, మన కుటుంబాలకు, మన సంఘానికి అనుగ్రహించి తన కృపలలో వర్ధిల చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. నమ్మకమైన దేవ, నీకు వందనాలు. ఈ మాటలను దీవించి ఆశీర్వదించి నీ కృపలలో వర్ధిల చేయండి మా తండ్రి. నిజముగా క్షమించే హృదయం, ఒకరిని ఒకరు అంగీకరించే మనస్సు, విశేషముగా నీ రక్తములో కడగబడి నీయందు విశ్వాసంలో ఉన్నటువంటి బిడ్డలము గనుక మా మధ్యలో ఏమైనా సమస్యలు వస్తే విశ్వాసం ద్వారా వాటిని పరిష్కరించుకొని మీ మీద ఎక్కువగా ఆధారపడి మా తండ్రి మేము సాగిపోయేటటువంటి బిడ్డలముగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, క్షమించే హృదయము, అంగీకరించే మనస్సు, సమస్యను పరిష్కరించుకునేటటువంటి ఆ స్థితిని మా మధ్యలో మీరుండి మమ్మల్ందరినీ కూడా బలపరిచి స్థిరపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.